హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్. ఇటీవల కాలంలో మన భారతదేశంలో అనేక సమస్యలతో పాటు, రకరకాల ఇబ్బందులతో పాటు, ఆర్థికపరమైన ఇబ్బందిని మరింతగా వెక్కిరించే విధంగా ఏటీఎంల సమస్య ఎక్కువైపోయింది. ఏటీఎం అంటే అందరికీ తెలిసిన విషయమే, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని అర్థం. దీన్ని మరికొంతమంది ఎనీటైమ్ మనీగా చెప్పుకుంటారు. బట్ ఈరోజు అది ఎలా తయారైందంటే, ఎనీటైమ్ మెంటల్లీ డిస్టర్బ్డ్గా తయారైపోయింది. ఎప్పుడు ఏటీఎంకి వెళ్దామన్నా కూడా డబ్బులు వస్తాయా రావా, అసలు వస్తాయా, ఎప్పుడు ఆగిపోతాయి, భయం. ఇలా 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, 2.2 లక్షల ఏటీఎంలు మన దేశంలో ఉన్నాయి. అయితే 29 రాష్ట్రాల్లో మనం గమనించినట్లయితే ఒక్క తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర, ఇంకొకటి చెప్పాలంటే తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో ఏటీఎం కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. నార్త్ ఇండియాలో చాలా చక్కగా ఉన్నాయి, బట్ సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ తెలుగు రాష్ట్రాలు చాలా ఇబ్బంది. ఏటీఎం ముందు గమనించినా కూడా నో క్యాష్ బోర్డుతో సామాన్యుడిని సైతం వెక్కిరించే విధంగా దర్శనమిస్తుంది. అసలు దీనికి కారణం ఏంటి, పరిస్థితులు ఏంటి? ఒక 4 సంవత్సరాల ముందుకెళ్తే మోడీ గారిని లేదా ఆయన హవాలో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా అద్భుతాలు చేస్తాడని, నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తాడని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, భారత్ అన్ని విధాలుగా వెలిగిపోతుందని, న్యాయపాలన ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం అది నీటి మీద బుడగలాంటిదని దాదాపు ఎక్కువ మంది గుర్తించారు. మరొకటి, ఏటీఎం సమస్యల్లో మనం కానీ గమనిస్తే ఈ రోజుల్లో ఈ బ్యాంక్ దోపిడీలకు సంబంధించిన నీరవ్ మోడీ కానీ, లలిత్ మోడీ కానీ, విజయ్ మాల్య ఇటువంటి వారి ద్వారా బ్యాంక్ దోపిడీలు జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో బ్యాంకుల పట్ల ఒక సరైన విశ్వసనీయత లేదు, అంటే ప్రజలకు ఒక విశ్వసనీయత వాటి మీద లేదు. దీని ద్వారా ఏటీఎంల ద్వారా ఫైనాన్స్ అందించడానికి కూడా ఏటీఎంలు ఇబ్బంది అవుతుంది. రెండవది, సౌత్ ఇండియా మీద, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల మీద కేంద్రానికి కొంత వివక్షత ఉంది. దీని ద్వారా డిస్టర్బెన్స్ అవుతున్నారు, ఆర్థికంగా కూడా వీరిని ఇబ్బంది చేద్దామనే ఉద్దేశంతో ఏటీఎంల విషయంలో అనుకున్నంతగా సమర్థవంతంగా పనిచేయించలేకపోతున్నాయి అనే విషయం అనేక మంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మూడవది వచ్చేసరికి కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ ఎలక్షన్ సంబంధించిన డబ్బుని పక్కన రాష్ట్రానికి తరలించి దీని ద్వారా ఆర్థికంగా బాగా అక్కడ అందజేసి గెలుద్దామనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా డబ్బు అక్కడ సరఫరా అవుతుంది, ఇక్కడ మాత్రం వీక్ అవుతుంది. సామాన్యుడి నుంచి అందరూ, అన్ని వర్గాల వారు బాగా డిస్టర్బెన్స్ అయిపోయి దీని ద్వారా ఇబ్బందిగా గురవుతున్నారు. ఈ ఏటీఎంల ద్వారా నిల్చోలేక కొంతమంది డబ్బులు లేవని బాధపడి, డబ్బులు దాచుకోలేక కొంతమంది రకరకాల సమస్యలతో మనిషి, ఎస్పెషల్లీ భారతదేశంలో ఇది ఒక సమస్యగా, ప్రధానమైన సమస్యగా మోడీ ప్రభుత్వంలో, మోడీ ఏదో వెలిగిస్తాడనుకున్నాడు, ఈరోజు అందరినీ నిలబెట్టి దోషుల్లాగా ఏటీఎంల ముందు మనం నిల్చోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ అనుసరిస్తున్న లేదా ఈ ఆర్థిక పంపిణీ, డబ్బుని ఏటీఎంలకు చేరవేయడంలో ఒక పంపిణీలో ఒక ప్రమాణత సరిగా లేదని అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే వచ్చేసరికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉంటున్న ఎస్పి శుక్ల గారు చెప్పారు, ఈ ఆర్థిక పంపిణీ లేదా డబ్బుని ఏటీఎంలకు సరిగా సరఫరా చేసేది ఒక ప్రామాణికత లేదు, ఒక స్టాండర్డ్గా చేయట్లేదు అని ఆయన కూడా దాని మీద ఒక మండిపాటు పడ్డట్టుగా మనం గమనిస్తాం. అందుకని ఈరోజు అది మోడీది తప్ప, మోడీ గారిది తప్ప, ఇంకోరు తప్ప, ఇంకోరు తప్ప అనేది కాదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి ఈ ఆర్థిక పోటు ద్వారా, వారు చాలా ఒక పూటనైనా భరించవచ్చు కానీ ఈ ఆర్థిక పూటను భరించలేమనే విధంగా వీళ్ళు తయారయ్యారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని మీరు ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్.